నమస్తే, భాగవత సుధ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు భాగవత సుధలో మనం ఏం తెలుసుకోబోతున్నామో ఇప్పుడే చెప్తాను. అంతకన్నా ముందు మీకు ఈ భాగవత సుధ గురించి వివరించడానికి మన స్టూడియోలో ఉన్నారు ప్రవచకులు పురవి గోపీకృష్ణ శర్మ గారు. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. ఈరోజు మనకి భాగవత సుధలో ఏ శీర్షిక మీద చెప్పబోతున్నారు చెప్తారా? మన యొక్క భారతీయ సాంప్రదాయంలో కట్టు బొట్టు జుట్టు అనేటువంటిది ఉంటుందన్నమాట. అవన్నీ వైదికమైన కార్యక్రమాలు మనకి తెలియాలి అంటే సద్గురువుల యొక్క ఆశీర్వచనం కావాలి. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్ కృపా తం అహం వందే పరమానంద సద్గురుం. మూగివాడు కూడా మాట్లాడగలడు, కుంటివాడు కూడా పరిగెత్తుతాడు, అంతేనా పర్వతాల మీద లంఘించగలడు. అటువంటి సద్గురువుల యొక్క ఆశీర్వచనంతోనే మనము వైదికమైనటువంటి ధార్మికమైన రామాయణ భారత భాగవత కథలు మనం చెబుతూ ఉంటాం. అలా చెప్పాలి అంటే ముందుగా ఆదో పూజ్యో గణాధిప, గణపతి యొక్క శ్లోకంతో మనం ప్రారంభం చేస్తాం. ఇప్పుడు చెప్పేటువంటి గణపతి నృత్య గణపతి. ఆనందో బ్రహ్మే దివ్యజానాతు మోదః ప్రమోదమానందః. ఆనందం ఎప్పుడు ఉంటుంది? మనం అనుకున్న పనులు సంకల్ప శుద్ధి ఉంటే, సంకల్ప సిద్ధి కలిగితే అప్పుడు ఆనందం వస్తుంది. కాబట్టి మన యొక్క ఛానల్ ద్వారా భారతీయ సాంప్రదాయంలో భాగవత సుధ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తూ గణపతి వందనంతో ప్రారంభం చేద్దామమ్మా. శర్మగారు అలాగే. అగణిత భణిమన మణిగణగిరణిత నిజతను రవి తతవదన తట తట లుటదలి కుల కుల నినదో గణపతి రభిమితమిహ దిశ దీతునాః లంబోధర వర కుంజావస్థిత కుంకుమ వర్ణధరం శ్వేతశృంగం పీన సుహస్తం ప్రీతితి సఫల ఫలం నాగత్రయయుత నాగ విభూషణ నానా గణపతితం తత్తన్నానా గణపతితం తత్తన్నానా గణపతితం. భాగవత సుధ అనేటువంటి ప్రవచనం, అదేవిధంగా రామాయణ భారత భాగవతంలో ఇది భాగవతం అనేది పురాణము అంటారు, రామాయణము అది ఆది కావ్యము అంటారు, భారతమును ఇతిహాసము అంటారు, భాగవతమును పురాణము అంటారు. పూర్వకాలంలో 9 9 81 అని గుణింతాలు చెప్పేవారు. ఇప్పుడు 54 x 31 ఇజుకోల్ట్ ఎంతండి చెప్పలేకపోతున్నాం. ఒక దాని మీద ఆధారపడాల్సి వస్తుంది. అందుకనే మన పూర్వీకులు ముందుగానే పురాణములు ఎన్నున్నాయి అవి మర్చిపోతామేమో అన్న ఉద్దేశంతో పురాణముల యొక్క మొదటి అక్షరాలను అన్నీ ఒక చోటకు తీసుకువచ్చి ఒక శ్లోక రూపంగా చెప్పారు. మద్వయం భద్వయం చైవ భ్రత్రయం వ చతుష్టయం అనాపలింగ కూస్కాణి పురాణాన్ని పృథకు పృథకు. మా అనే అక్షరం మీద రెండు ఉన్నాయి అనగానే వెంటనే మనకు గుర్తొస్తుంది. భా అనే అక్షరం మీద రెండు పురాణాలు ఉన్నాయి, బ్ర అనే అక్షరం మీద 3 పురాణాలు ఉన్నాయి, వ అనే అక్షరం మీద 4 పురాణాలు ఉన్నాయి, ఆ న ప లిం గ కు స్క ఈ విధంగా మనకి 18 పురాణాలు ఉన్నాయి. దానిలో భాగవతం ఒకటి పురాణం. మిగతా పురాణముల యొక్క పేర్లు కూడా మనం తెలుసుకోవాలి. మద్వయం భద్వయం చేయవ అనగా మత్స్య పురాణము మార్కండేయ పురాణము మా అనే అక్షరం మీద వచ్చింది. భవిష్య పురాణము భాగవతము అనేటువంటిది భా అనే అక్షరం మీద వచ్చినాయి. బ్రహ్మ పురాణము బ్రహ్మాండ పురాణము బ్రహ్మ వైవర్త పురాణము బ్ర అనే అక్షరం మీద వచ్చింది. వ చతుష్టయం, వ అనగా విష్ణు పురాణము వామన పురాణము వరాహ పురాణము ఈ విధంగా వ అనే అక్షరం మీద వస్తుంది. అగ్ని పురాణం నారద పురాణం పద్మపురాణం లింగ పురాణం గరుడ పురాణం కూర్మ పురాణం స్కాంద పురాణం ఈ విధంగా మొత్తం 18 పురాణములలో భాగవతం చాలా విశేషమైంది. కనీసం మనం భాగవతం 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 అంటూ ఉన్న భాగవతం ఎందుకని అంటే భాగవతం అంటున్నాం. భాగవతం అనేది అంటూ ఉంటే భాగవతం యొక్క అక్షరాల్లో పదగుంభనం ఉందండి. ఇప్పుడు తెలియకపోయినా రామ అంటే చాలు. ఎలా? అరణ్యాలలో క్రియాపదంగా వాడారు రామ. వనేచ రామ వసుచ ఆహ రామ నదీతరామ నభయం స్మరామ. అక్కడ అరణ్యాలలో ఒక 4 దొంగలు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రతిరోజు కూడా రామ అనే అక్షరం అంటున్నారు.
అది క్రియాపదంగా భగవంతుడి యొక్క నామంగా అనలేదు. మనమందరం కూడా ధైర్యంగా ఉందాం, వచ్చేటువంటి దారి పోడి వెళ్ళేటువంటి వాళ్ళని చంపేద్దాం, వాళ్ళ దగ్గర వసూ అంటే బంగారం కదా, బంగారాన్ని అపహరిద్దాం. ఒకవేళ ఎవరైనా వాళ్ళు మనల్ని పట్టుకోవడానికి వస్తే పరిగెత్తుకుంటూ నదీ స్తరామహ నదులు దాటేద్దాం, నా భయం స్మరామహ ఇంకా భయం అక్కర్లేదు అన్నారు. అలాగా క్రియాపదంగా ప్రతిరోజు కూడా వాళ్ళకి ఒక సూత్ర భాగంగా అనుకుంటూ అనుకుంటూ నలుగురు కూడా మోక్షం పొందారు. అంటే అందులోనే రామానే పదం లోనే ఉన్నది. ఆ విధంగానే ఇక్కడ కూడా భాగవతం 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 అంటే కనీసం భాగన్నవతం. ఈ పదగుంభనం చూస్తే భా అంటే భక్తి అని అర్థం, గా అంటే జ్ఞానము, గీతా శాస్త్రము అంటాం, భగవద్గీత అంటాం కదా. గకార జ్ఞానం తకార త్యాగం. గీత అనగా ఏది పట్టుకోవాలి ఏది వదిలిపెట్టాలి అది జ్ఞానానికి సంబంధమైన అక్షరం కనుక భాగవతములో భా అంటే భక్తి, గా అంటే జ్ఞానము అని అర్థం, వా అంటే వైరాగ్యము, వా తర్వాత తానగా తత్వము. తత్వం అంటే ఏ దేని గురించి చెబుతున్నామో అది. చిన్నపిల్లలు 20 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఒక కథని కథలాగా చూస్తారు. కొంచెం పెరిగిన వాళ్ళ వయసు పెరిగిందనుకోండి, ఇది తప్ప గొప్ప, ఇది జ్ఞానంతో ప్రశ్న అతను వేసుకుంటాడు, గ్రహణ శక్తి పెరుగుతుంది పెరుగుతూ ఉంటుంది కాబట్టి ప్రశ్న ఆన్సర్ క్వశ్చన్ ఆన్సర్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. వైరాగ్యం, ఇది వైరాగ్యం అంటే ఇంకా కోరిన కోరికలు అన్నీ తీరినాయి అంటే ఇంకా నాకు ఏ కోరిక లేదు అని. అందువల్ల మానవ జన్మ చాలా విశేషమైనది కాబట్టి భాగవతము అనగా భా అంటే భక్తి, గా అంటే జ్ఞానము, వా అంటే వైరాగ్యము, తా అంటే తత్వము, ము అంటే ముక్తి, సాక్షాత్కరింపజేసుకోవటానికి భాగవతము. ఇది ఒక సుధ. అందుకనే రుక్మిణి అమ్మవారు కూడా అమృతాన్నైనా వదిలిపెడతాను స్వామి, నీ అధరామృతాన్ని నేను వదిలిపెట్టను అని పట్టుదలగా అమ్మవారు చెప్పారు భాగవతంలో. మనం రుక్మిణీ కళ్యాణం గురించి కూడా మనం చెప్పుకోవచ్చమ్మా.